బులిగే నక్కపై తాటికాయ పడినట్టుగా ఉంది జగన్ పరిస్థితి. అసలే మూడు పార్టీలు జట్టు కట్టి కథన రంగంలోకి దిగాయి. తాడో పేడో తేల్చుకోవడం కోసం సై అంటే సైసై అంటున్నాయి. ఈ తరుణంలో అన్నపై యుద్ధానికి సిద్ధమని చెల్లి ప్రకటించేసింది. ఇలా వరుస పరిణామాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జగన్ కు వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్న ఈసీ ఆదేశం మరింత షాక్ ఇచ్చింది. దాని నుంచి తేరుకునేలోగా అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడంతో జగన్ కు ఊపిరి సలపడం లేదు. ఏపీ ఎలక్షన్ రేసులో దూకుడు పెంచిన కూటమి, జగన్ని గద్దెదించటమే లక్ష్యంగా ఎక్సలేటర్. మరోవైపు అన్నపై యుద్ధానికి సిద్ధమంటున్న చెల్లి, ఈలోగా వాలంటీర్లకు అధికారులకు ఈసీ ఝలక్. ఊహించని పరిణామాలతో జగన్లో టెన్షన్ మొదలైందా? టైం బ్యాడ్ అంటే ఇదే. కాలం కలిసి రాకపోతే ఏ పని చేసినా ఫెయిల్ అవుతుంది. సేమ్ సిచ్యుయేషన్ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ అనుభవిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలకి ఇంకా 40 రోజుల టైం మాత్రమే మిగిలింది. ఇప్పుడిప్పుడే బస్సు యాత్రలతో ప్రచారాన్ని మరింత స్పీడ్ చేస్తున్న జగన్కి ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు. బయట ఎన్ని ఇబ్బందులున్నా మేనేజ్ చేయొచ్చు, కానీ ఇంటి నుంచే ముప్పు ఎదురవుతుందంటే ఎవ్వరూ అంగీకరించరు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ ఉన్నాడని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. ఎస్, జగన్కి ఇంటి పోరు తప్పడం లేదు. ఇన్నాళ్ళు బయట వ్యక్తుల ఆరోపణల్ని చీల్చుకుంటూ ముందుకు సాగిన జగన్ ఇకపై గడ్డుకాలం మొదలైందని చెప్పొచ్చు. ఒకవైపు మూడు పార్టీలు జట్టుకట్టొస్తున్నాయి, మరోవైపు చెల్లి కూడా అన్నపై కత్తి దూసేందుకు సై అంటోంది. ఈలోగానే వాలంటీర్లను ఎన్నికల విధుల్లోంచి తప్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడం జగన్కు మింగుడుపడని విషయం. కానీ తప్పదు, ఎన్నికల సంఘం ఆదేశాల్ని తప్పక పాటించాలి. ఇలాంటి టైంలో జగన్ చేస్తున్న బస్సు యాత్ర కూడా జనం నుంచి అంత పెద్దగా, అంటే ఊహించినంత స్పందన రావడం లేదన్నది పబ్లిక్ టాక్. మొన్నటి గుత్తి బస్సు యాత్రలో కొందరు నిరసనకారులు జగన్పై చెప్పు విసిరిన ఘటనలున్నాయి. ఇది జరిగింది జగన్ న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలులో కావడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. అంటే అక్కడి ప్రజలు కూడా మూడు రాజధానుల విషయంలో సానుకూలంగా లేరని అర్థమవుతోందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కడపలో అసలు శిశుల సంగ్రామం, తమ్మునిపై పోటీకి సిద్ధమైన షర్మిల. కడపలో రాజకీయాలకు అతీతంగా వైఎస్ అభిమానులు. ఓట్లు పడేదెవరికి? అన్నతో విభేదాలొచ్చిన తర్వాత వైఎస్ షర్మిల తెలంగాణ పార్టీ పెట్టి ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు. అనంతరం కాంగ్రెస్లో చేరి ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటినుంచి తన అన్న ఏపీ సీఎం జగన్పై డైరెక్ట్ అటాకింగ్ చేస్తున్నారు. ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా ప్రభుత్వ వ్యతిరేక అంశాల్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో షర్మిలని కడప లోక్సభ నుంచి హైకమాండ్ బరిలోకి దించింది. దీంతో కడప లోక్సభ సెగ్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే అక్కడి నుంచే వైఎస్ అవినాష్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మళ్లీ జగన్ సీటు కూడా ఆయనకే కేటాయించారు. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిపై పోటీకి సిద్ధమని షర్మిల ప్రకటించారు. ఈ టైంలో కడపలో వివేకానందరెడ్డి హత్య అంశం తప్పకుండా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి వివేకా హత్య ఎంత సానుభూతి తెప్పించిందో, గత 5 సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు వైసీపీకి అంతగా ఇబ్బందిగా మారాయని చెబుతున్నారు. సరిగ్గా ఈ టైంలోనే షర్మిల వివేకానందరెడ్డి హత్య అంశాన్ని ఎజెండాగా తీసుకుని ఎన్నికల పోటీలోకి దిగారు. కడపలో రాజకీయాలకు అతీతంగా వైఎస్ కుటుంబ అభిమానులు అధికంగా ఉంటారు. అయితే ఎంపీ పదవి కోసమే వివేకాను దారుణంగా హత్య చేశారన్న ఆరోపణను ఇంతకాలం నమ్మలేదు. కానీ అదే కుటుంబంలో బాధితులు జగన్ స్వయానా సోదరి షర్మిల కొండబద్దలు కొట్టి చెబుతుండడం, అటు సీబీఐ మొత్తం నిందితుల్ని ప్రకటించడం వంటి అంశాలు ఎన్నికల్లో బలంగా పనిచేయనున్నాయి. అందుకే షర్మిల తన సోదరుడు జగన్ అంటే తనకి ద్వేషం లేదని, బాబాయిని హత్య చేసిన వారిని కాపాడుతున్నారని, హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయారని తాజాగా ఆరోపణలు చేశారు. కడప నుంచి పోటీ చేయాలన్న ఈ నిర్ణయం తన కుటుంబాన్ని చీలుస్తుందని తెలిసినా తప్పక తీసుకోవాల్సి వచ్చిందన్నారు షర్మిల. వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. ఇది ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు. ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎంతోమంది ఏ వైపు వెళ్లాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం.
కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు. 2019 ఎన్నికల ముందు వరకు చెల్లివి కాదు బిడ్డవు, ఇప్పుడు మనిషి మొత్తం మారిపోయాడు. అయినా జగన్ పై నాకు ద్వేషం లేదు, ఎందుకంటే ఆయన నా రక్తం. ఇది ఇడుపులపాయలో వయసు శర్మిల చేసిన కామెంట్స్. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ద్వేషం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తం. కానీ ఎన్నికల వరకు, ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు, నాకు నువ్వు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి. ఏ కుటుంబానికైతే కడప జిల్లా ప్రజలు అండగా నిలబడ్డారో అదే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు బరిలో నిలవనున్నారు. దీంతో ప్రజలు ఎవరి పక్షాన నిల్చుంటారో తెలియని పరిస్థితి. కడప జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది వైఎస్ కుటుంబం. 4.5 దశాబ్దాలుగా కడప జిల్లాలో వైఎస్ కుటుంబానిది చెరగని ముద్ర. కానీ తొలిసారిగా అదే కుటుంబంలోని వ్యక్తుల మధ్య ముఖాముఖి పోరు నడవనుంది. అయితే కేవలం షర్మిల వైఎస్ వివేకానందరెడ్డి హత్యాంశాన్ని లేవనెత్తుతూ తన పోటీకి ప్రధాన కారణం బాబాయ్ హత్యేనని ప్రకటించటం ఇక్కడ గమనించాల్సిన అంశం. తనని ఎంపీ చేయాలని వివేకానందరెడ్డి పరితపించారని, అప్పట్లో తాను ఆ విషయాన్ని పట్టించుకోలేదని, ఆయన హత్య జరిగిన తర్వాత తనకి అర్థమైందని షర్మిల చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే తట్టుకోలేకపోయాను. హత్య చేసిన వాళ్ళకి ఈరోజు వరకు శిక్ష పడలేదు. హత్య చేసిన వాళ్ళు, చేపించిన వాళ్ళు ఈరోజు వరకు తప్పించుకొని తిరుగుతున్నారు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, అన్ని ఆధారాలు ఉన్నా, ఎన్ని వాగ్మూలాలున్నా ఇవేవి వాళ్ళకు శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకే మళ్ళీ అవినాష్ రెడ్డి గారికే టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను. జగన్ని గద్దెదించాలని కూటమి ఎన్ని ప్రయత్నాలు చేస్తోందో అందుకు ఏమాత్రం తగ్గకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి. జగన్ అవినాష్ రెడ్డికి డిపాజిట్ రాకుండా ఓడించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఫస్ట్ అవినాష్ రెడ్డిని ఓడించాలి, వీలైతే జగన్ అన్న ఓడించాలి. వైఎస్ఆర్సీపీ రాకూడదు, అవినాష్ రెడ్డి ఓడిపోవాలి, అది ఖచ్చితంగా జరగాలి. ఒకసారి అక్యూజ్డ్ అయి కన్విక్షన్ వస్తే రూల్ ప్రకారం 6 సంవత్సరాలు కంటెస్ట్ చేయలేరు ఎలక్షన్స్లో. ఇక్కడ ట్రయల్కే రాకుండా డిలే చేసుకుంటూ పోతుంటే అక్యూజ్డ్కి కన్విక్షన్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది? కన్విక్షన్ వచ్చాక కంటెస్ట్ చేయలేని పరిస్థితి. సో ఇది సిస్టమ్స్తో ఆడుకున్నట్లు కాదా? అక్యూజ్డ్ అని తెలుసు, కన్విక్షన్ రాదు, కానీ పోటీ చేయగలుగుతాడు. సో మనం సిస్టమ్స్ అన్నీ డిలే చేసుకుంటూ పోతే, ట్రయల్స్ డిలే అవుతూ ఉంటే మళ్ళీ గెలుచుకుంటూనే పోవాలనా? అది తప్పు, న్యాయపరంగా కూడా తప్పే కదా. ఎగ్జాక్ట్లీ, నేరస్తులు ఉండకూడదు. తప్పించుకుంటూ పోతూ ఉంటే అట్లే ఇంకోసారి ఎలక్షన్ గెలుస్తారు, ఇంకోసారి ఎలక్షన్లో గెలుస్తారు. సిస్టమ్స్ని వాడుకుంటుంటారు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళే. మొన్నటికి మొన్న జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభోత్సవానికి విజయమ్మ హాజరయ్యారు. కుమారుడు జగన్ని ఆశీర్వదించారు. దీంతో కడపలో పోటీ చేయడానికి షర్మిల సాహసించరని అంతా భావించారు. అయితే ఆది నుంచి అవినాష్ రెడ్డి విషయంలో కఠినంగా ఉన్న షర్మిల పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. తాను పోటీ చేస్తున్నానని చెబుతూనే తన టార్గెట్ కూడా చెప్పుకొచ్చారు. షర్మిల బలమైన ప్రకటనలు చూస్తుంటే వైఎస్ కుటుంబంలోనే కాదు కడప ప్రజల్లో చీలికి రావడం ఖాయం. అదే టైంలో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే భవిష్యత్తులో షర్మిల నుంచి పెద్ద ప్రమాదమే పొంచి ఉందని జగన్ గమనించడం కాస్త లేటైనట్టుగా కనిపిస్తోంది. ఓవైపు సొంత చెల్లి, మరోవైపు బాబాయ్ బిడ్డ, ఇలా ఇద్దరు రెండు సైడ్ల నుంచి అటాకింగ్ మొదలు పెట్టడంతో జగన్లో తెలియని ఒక రకమైన ఆందోళన అయితే సుస్పష్టంగా కనిపిస్తోంది అన్నది మేధావుల మాట.